యాషస్ సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టెస్టు క్రికెట్ ఫ్యాన్స్కి మంచి అనుభూతిని కలిగించింది ఐదవ రోజు ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ను ఇంగ్లాండ్ డ్రాగా ముగించింది ఆఖరి వికెట్ తీస్తే ఆస్ట్రేలియా జట్టు మరో విజయంతో నాలుగు సున్నా తేడాతో ఆధిక్యాన్ని సంపాదించేది క్రీజ్లో జేమ్స్ ఆండర్సన్ స్టువర్ట్ బ్రాడ్ ఉన్నారు దీంతో ఆఖరి వికెట్ కోసం ఫీల్డర్లందరినీ బ్యాట్స్మెన్కి చుట్టుపక్కలే మోహరించాడు ఆసిస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలర్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ నాన్ స్ట్రైకర్ తో సహా తొమ్మిది మంది ఫీల్డర్లు కూడా ఒకే ఫ్రేమ్ లోకి వచ్చారు జేమ్స్ అండర్సన్ ఆఖరి ఓవర్ ఎదుర్కొన్నప్పుడు బంతి బంతికి ఉత్కంఠరగింది ఈ ఫోటోను ఐపీఎల్ రెండు వేల పదహారులో రైజింగ్ పూణే సూపర్ జయిన్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ కి లింక్ పెడుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది కేకేఆర్ రైజింగ్ పూణే సూపర్ జయిన్స్ జట్టు డెబ్బై నాలుగు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో మహేంద్ర సింగ్ ధోని ఇర్ఫాన్ పఠాన్ క్రీజులో ఉన్నారు ఈ సమయంలో ధోనిని అవుట్ చేసేందుకు స్లిప్ తో పాటు గల్లీ షార్ట్ లెగ్ ఫార్వర్డ్ షార్ట్ లెగ్ పొజిషన్లలో ఫీల్డర్లను మోహరించాడు అప్పటి కేకేఆర్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ యాషస్ సిరీస్ ఫోటోని ఆ ఐపీఎల్ మ్యాచ్ ఫోటో రెండూ కూడా అచ్చుగుద్దినట్లు సరిపోయాయి ఈ రెండు ఫోటోలను జతచేసిన కేకేఆర్ టెస్ట్ క్రికెట్ లో ఇది ఓ క్లాసిక్ మూవ్ టీ ట్వంటీ మాస్టర్ స్ట్రోక్ ని గుర్తుకు తేవడం కొంచెం కొత్తగానే ఉంటుంది కదా అంటూ క్యాప్షన్ జోడించింది ఇండైరెక్ట్ గా టీవంటీలో ధోని బ్యాటింగ్ టెస్టులో ఆడినట్టు ఉంటుందనే ఉద్దేశంతో మాహిని ఆ రోజు ఓ ఆట ఆడుకున్నామని అర్థం వచ్చేలా ఉంది కోల్కతా నైట్ రైడర్స్ చేసిన పోస్ట్ దీనిపై సీఎస్కే ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తన స్టైల్ ను స్పందించాడు నిజానికి అది మాస్టర్ స్ట్రోక్ కాదు తొక్క కాదు దాన్ని చూపించుకోవడం అంటూ కేకేఆర్ పై దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చాడు జడేజా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి